హాయ్ ఫ్రెండ్స్, T20 వరల్డ్ కప్ 2024లో పెను సంచలనం నమోదైంది. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే పాఠాలు నేర్చుకోబోతున్న పసికూన అమెరికా చేతిలో పటిష్టమైన పాకిస్తాన్ ఊహించని రీతిలో ఓడిపోయింది. గురువారం జూన్ 6 డల్లస్ వేదికగా జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్పై అమెరికా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన అమెరికా నిర్ణీత 20 ఓవర్లు మూసేసరికి 3 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్లో ఫలితాన్ని నిర్ణయించవలసి వచ్చింది. నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా 18 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ జట్టు 1 వికెట్ కోల్పోయి 13 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 5 పరుగుల తేడాతో అమెరికా పాక్ను మట్టి కరిపించింది. కాగా పాకిస్తాన్ను ఓడించిన అమెరికా జట్టులో భారత సంతతికి చెందిన ఆటగాళ్లు 4 ఉండడం విశేషం. కెప్టెన్ మోనాంగ్ పటేల్తో పాటు సౌరభ్ నేత్రావల్కర్, హర్మిత్ సింగ్, మిలింద్ కుమార్, నిసార్కు పాటల్ వంటి ఆటగాళ్లు భారతీయ మూలాలు ఉన్న ప్లేయర్లే. పాకిస్తాన్పై అమెరికా విజయం సాధించడంతో గుజరాత్కు చెందిన మోనాంగ్ పటేల్ కీలక పాత్ర పోషించాడు. 160 పరుగుల లక్ష్య ఛేదనతో మోనాంగ్ పటేల్ 50 రన్లు చేసి సూపర్బ్ ఇన్నింగ్స్ ఇచ్చాడు. ఇక ముంబైకి చెందిన సూపర్ సౌరభ్ నేత్రావల్కర్ తన 4 ఓవర్ల కోటాలో 18 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఇక సూపర్ ఓవర్లోనూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన సౌరభ్ 1 వికెట్ పడగొట్టి కేవలం 13 పరుగులే ఇచ్చాడు. తద్వారా అమెరికా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.